పిల్లలు, మన చుట్టూ ఉన్నటువంటి అందమైన ప్రకృతిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఈ ప్రకృతిని మనం ఆస్వాదించడానికి మనకు అవసరమైన అవయవాలు లేదా అవసరమైనవి ఏమిటో చెప్పగలరా? కరెక్ట్, మన పెద్దలు చెప్పారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అనగా అన్ని అవయవాల్లోకెల్లా మన నేత్రాలు, కళ్ళు చాలా ముఖ్యమైనవి. మీరు చెప్పినట్లు మనం కళ్ళు ద్వారానే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనిస్తున్నాం. ఇంకా ఏం కావాలి? రైట్, అంటే వస్తువులు కూడా ఉండాలి. వస్తువుల్ని చూడాలి అంటే ఆ వస్తువు అక్కడ ఉండాలి. మరి ఆ వస్తువు అక్కడ ఉన్నా మరి నేను చూడగలుగుతున్నానా? వెనకల నాకు ఒక వస్తువు ఉంది, దాన్ని నేను చూడగలుగుతున్నానా? మీ వెనకల ఉన్న వస్తువుల్ని మీరు చూడగలుగుతున్నారా? వస్తువులు ఉన్నాయి, మన కళ్ళు ఉన్నాయి, కానీ మనకు అవి కనిపిస్తున్నాయా? కనపడడం లేదు. మరి వస్తువుల్ని పరిశీలించాలంటే ఇంకా ఏమై ఉండాలి? కరెక్ట్, ఆ వస్తువుల పైన పడినటువంటి కాంతి మన కళ్ళకు చేరాలి. అలాంటి సందర్భంలోనే మనం ఆ వస్తువుల్ని చూడగలుగుతాం. సో ఏదైనా వస్తువు పైన కాంతి పడి మన కంటిని చేరాలి. అలా వస్తువు మీద పడిన కాంతి మన కంటిని చేరే విషయాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్, దాన్ని మనం పరావర్తనము అంటాం. మనం ప్రతిరోజు చూసేటటువంటి అద్దం, ఆ అద్దాన్నే మనం ఏమంటాము? సమతల దర్పణం అంటాం. సమతల దర్పణంలో ఇప్పటి వరకు ఇవన్నీ నిజం. ఏంటి? పతన కిరణము, పరావర్తన కిరణము, అంటే పతన కోణము మరియు పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి అని నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రతిబింబం ఏర్పడడాన్ని మనం పరిశీలించుకున్నాం, తెలుసుకున్నాము. బిందు రూపంలో ఉన్నటువంటి ప్రతిబింబాల వస్తువులని, బిందు రూప వస్తువుల యొక్క ప్రతిబింబాలను, కొంత ఎత్తు ఉన్నటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏ విధంగా గీయాలో మనం 8-9 తరగతుల్లో నేర్చుకొని ఉన్నాం. మరి మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనకు అక్కడున్న అద్దాల్లో మార్పును గమనించారా? కరెక్ట్, అందులో మన సైజు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో ఒకవేళ ఆ అద్దాన్ని తాకినట్లయితే అది సమతలంగా ఉండడాన్ని గమనించారా, లేక ఏదైనా మార్పు ఉందా? కరెక్ట్, అవి ఉబ్బెత్తుగా ఉంటాయి. అంటే ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దర్పణాల్లో, సమతలాల్లో ఉన్నటువంటి దర్పణాల్లో ప్రతిబింబాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా వాహనాలకు ఉన్నటువంటి, వాహనాలకు సైడ్లో ఉంటాయి, వెనక నుంచి వచ్చే వాహనాలని చూస్తారు కదా, ఆ వాహనాలకు ఆ అద్దాలు కూడా వేరుగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని అద్దాల్లో మన ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది. మరి ఈ విధంగా వంపుగా ఉన్నటువంటి లేదా వక్రతలాలు అంటాం. అలా వంపుగా ఉన్నటువంటి అద్దాలను ఏమంటాము అంటే వక్ర దర్పణాలు అంటాం. సో సమతలంగా కాకుండా వక్రంగా ఉన్నాయి. ఆ వక్రతలాలకు మరి పతన కోణం, పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయా? ఇలాంటి అన్ని విషయాలను మనం ఈరోజు మన పాఠంలో తెలుసుకోబోతున్నాం. మనం ఈరోజు గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేటటువంటి మొదటి పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం ఏం తెలుసు, కాంతి అంటే, కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఏం కలిగజేస్తుంది అంటే దృష్టి జ్ఞానాన్ని కలిగజేస్తుంది. మనకు దృష్టి జ్ఞానంను కలుగజేయును. తర్వాత పదం ఏంటి అంటే పరావర్తనం. పరావర్తనం అంటే కాంతి యొక్క పరావర్తనం.
కాంతి పరావర్తనం. ఇది ఒక సమతలం తీసుకుందాం, ఒక అద్దం. మనం దాన్ని అద్దము అనము, దర్పణము అంటాము, సమతల దర్పణం. దీని మీద కాంతి వచ్చి పడింది. ఇలా పడిన కాంతిని మనం పతన కాంతి అంటాము. ఈ పతనం చెందిన కాంతి ఏమవుతుంది అంటే తిరిగి వెళ్ళిపోతుంది. గోడకు బంతి విసిరితే ఏమవుతుందో అదేవిధంగా మన కాంతి కూడా ఏదైనా తలం మీద పడినప్పుడు తిరిగి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయేటటువంటి దాన్నే మనం ఏమంటాము అంటే పరావర్తనం అంటాం. మరి గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం. ఇప్పటి వరకు మనం సమతలాలపైన చూసాము. ఈ పాఠంలో మనము గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం చూస్తాం. మరి మనము సమతలాల విషయంలో ఏమని నేర్చుకున్నాము? ఒక సమతలాన్ని తీసుకుంటే ఆ సమతలాల మీద కాంతి పతనం చెందినప్పుడు దాన్నే మనం పతన కాంతి అంటాము. ఈ బిందువుని పతన బిందువు అంటాం. ఈ పతన బిందువు వద్ద మనం ఏం చేస్తాము అంటే ఒక లంబరేఖను తీసుకోవడం జరిగింది. పతన కాంతి లంబరేఖతో చేసేటటువంటి ఈ కోణాన్నే మనము పతన కోణం అంటాం. దీనిని ఐ అక్షరంతో సూచిస్తాం. ఈ సమతలాలకు మనం ఏమని నేర్చుకున్నామంటే పతన కోణము పరావర్తన కోణానికి సమానము అంటున్నాం. అంటే ఈ పరావర్తన కాంతి ఎలా ఉంటుంది అంటే దీన్నే కిరణం అంటాం. సో లంబరేఖతో పరావర్తన కాంతి కిరణం చేసేటటువంటి ఈ కోణాన్నే మనం ఆర్ అంటాం. అది పరావర్తన కోణం అంటాం. అంటే ఏదైనా సమతలానికి తీసుకున్నట్లయితే పతన కోణము ఐ అనేది పరావర్తన కోణం ఆర్కి సమానంగా ఉంటుంది. మరి ఈ విషయము కేవలం సమతలాలకేనా? అంటే గోళాకార దర్పణాలకు కూడా నిజం. అంటే వక్రతలాలకు కూడా ఇది నిజం. ఇదే నియమము వక్రతలాలకు కూడా పాటించడం జరుగుతుంది. అయితే ఈ వక్రతలాలకు లంబరేఖను ఏ విధంగా కనుక్కోవాలి? దీనికైతే మనం ప్రొట్రాక్టర్ని పెట్టేసుకొని ఈజీగా గీసేసుకుంటాం. కోణమాలని పెట్టేసేసి 90 డిగ్రీలు గీసుకుంటాం. మరి వక్రంగా ఉన్నటువంటి తలాలకు ఏ విధంగా తీసుకోవాలి అంటే మనం చూద్దాం. సో నా దగ్గర ఇక్కడ ఒక అద్దం స్ట్రిప్ ఉంది, అక్రిలిక్ షీట్. దీని మీద ఉన్నటువంటి దీన్ని తీసేసాను. సో ఇది సమతలం. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే బెండ్ చేస్తున్నాను. ఇలా బెండ్ చేశాను. సో అప్పుడు ప్రతిబింబము ఒకలా కనిపిస్తుంది. బయటికి బెండ్ చేశాను. సో ప్రతిబింబంలో మార్పుని గమనించండి. అంటే సమతలాల మీద ఇది నిజం అని నేర్చుకున్నాము. ఇప్పుడు ఇవే సమతలాలని నేను మనం ఏం చేస్తున్నాము అంటే బెండ్ చేసి ఏర్పడేటటువంటి వాటిని చూస్తున్నాం. సో ఈ విధంగా వక్రంగా ఉండేటటువంటి దర్పణాలనే వక్రతలం అంటాము. సో వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఒక ఫోమ్ ముక్కను తీసుకొని దానికి ఈ సైకిల్ పుల్లల్ని లంబరేఖలుగా సూచించడం జరిగింది. సో ఒక సమతలానికి లంబరేఖలు ఈజీగా గీయవచ్చు. ఒకవేళ వక్రరేఖ ఉంది అనుకుందాం. సో వీటన్నిటిని వంచితే ఏమవుతుందో చూద్దాం. చూడండి,
వీటన్నిటిని వంచితే ఇవి ఒకనొక బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యాయి. అదేవిధంగా వీటిని బయటి వైపుకు వంచడం. సో ఇవన్నీ వికేంద్రీకృతం కావడం జరిగింది. సో ఎప్పుడైతే వీటిని అన్నింటినీ ఒక దగ్గరికి తెస్తున్నానో ఇవన్నీ కేంద్రీకృతం అవుతున్నాయి. అంటే కేంద్ర బిందువును ఒక కేంద్రం నుండి వృత్త పరిధికి గీసినటువంటి ఏ రేఖ అయినా సరే ఆ బిందువు వద్ద లంబరేఖను తెలియజేస్తుంది. వృత్త పరిధి నుంచి వృత్తం కేంద్రం వైపుకి గీసినటువంటి రేఖ, దాన్నే మనం వ్యాసార్థం అంటాము. ఆ వ్యాసార్థమే ఆ వృత్త పరిధి మీద ఉన్నటువంటి ఈ బిందువు వద్ద లంబరేఖను సూచిస్తుంది.